కాలజ్ఞానం ఏప్రిల్ 26, 2024. దినఫలాలు: మొదటగా మేషరాశి. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం సైతం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తల్ని పాటించడం మంచిది. తదుపరి వృషభరాశి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సరైన విధంగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనవసర పనిభారం పెరుగుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుండి చాలా వరకు బయటపడతారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథున రాశి. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. ప్రయాణాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారాలతో కొత్త కార్యక్రమాలు, కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. తదుపరి కన్యారాశి. దీర్ఘకాలిక రుణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్వల్ప ధనలాభ సూచనలు సైతం ఉన్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. గృహ వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. తదుపరి తులారాశి. సోదరులతో రాజీ మార్గం ద్వారా ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు రాబడి పరంగా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చికం రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు బంధుమిత్రులతో వివాదాలు సద్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మకర రాశి. ధార్మిక వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రాజపూజ్యాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశం సైతం ఉంది. కొత్త ఉద్యోగం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. ఆదాయ మార్గాలు సైతం అనుకూలంగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. చివరగా మీనరాశి. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. ఆర్థికంగా లాభాలకు లోటు ఉండదు. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.